ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు మాత్రం విజయోత్సవానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఈ ఎన్నికల్లో విజయంపై పూర్తి ధీమాతో ఉన్న టీడీపీ నేతలు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని నేతలు పరిశీలిస్తున్నారు అలాగే ఈసారి ఎన్నికల కోడ్ నేపథ్యంలో మహానాడును ఒకే రోజుకు పరిమితం చేయాలని భావిస్తున్నారు ఫలితాలు వచ్చిన రెండు రోజులకు అంటే ఈ నెల ఇరవై ఐదున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అలాగే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టినరోజైన మే ఇరవై ఎనిమిదిన ఒక్కరోజు మాత్రమే ఈసారి మహానాడును నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి